గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మన మచిలీపట్నం పట్టణానికి విచ్చేసి స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు ఈరోజు స్వచ్ఛతా హి సేవ 2024 కార్యక్రమాన్ని భారతదేశంలోనే రెండవ మున్సిపాలిటీగా 1866 సంవత్సరంలో మచిలీపట్నం మున్సిపాలిటీ ఏర్పాటైంది. అలాంటి ఈ మహానగరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు వారికి మన మచిలీపట్నం ప్రజల, కృష్ణా జిల్లా ప్రజలందరి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మీకందరికి. ముఖ్యంగా మచిలీపట్నం అంటేనే మున్సిపాలిటీ, మచిలీపట్నం మున్సిపాలిటీ అనేది ఒక నానుడి ఉంటుంది. గతంలో కొంతమంది చేసినటువంటి తప్పిదాల వల్ల మచిలీపట్నం చరిత్ర అంతా కూడా మరుగున పడిపోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే 1864 సంవత్సరంలో తుఫాను వచ్చినప్పుడు 30,000 మంది చనిపోగా 60,000 మంది జనాభా మిగిలారు ఆ రోజున. ఆ రోజు విజయవాడ కేవలం 5,000 మందితో ఉన్నటువంటి పంచాయతీ, గుంటూరు కేవలం 16,000. అలాంటి ఈ పట్నం అడుగడుగున నిర్లక్ష్యం కాబడింది. అలాగే ఇక్కడ అనేక మంది మహాత్ములు పుట్టినటువంటి ప్రాంతం. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేసుకోవడం, జాతిపిత మహాత్మా గాంధీ గారు 2 రోజులు మచిలీపట్నంలోనే ఉండి ఇక్కడే జాతీయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఆంధ్ర జాతీయ కళాశాలలో మీరు అక్కడ ఈరోజు హెలిప్యాడ్లో దిగి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసుకోవడం మా అందరి యొక్క అదృష్టం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాను సార్. ఎందుకంటే ఆ కాలేజీ యొక్క విశిష్టతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత బందరు పౌరులుగా మా అందరికీ ఉంది. అనేక మంది మేధావులు ఆ కాలేజీలో అద్భుతంగా రాణించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇవాళ మరుగున పడిపోయింది, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని కొంతమంది కబంధ హస్తాల్లో ఇవాళ ఆ కాలేజీ ఇవాళ చరిత్రహీనంగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చింది. తిరిగి మళ్ళీ ఆ పునర్వైభవం మీ ద్వారా వస్తుందని కోటి ఆశలతో మీకు తెలియజేసుకుంటున్నాం సార్ ఈ సందర్భంగా. అలాగే మచిలీపట్నం మున్సిపాలిటీకి అనేక సమస్యలుంటే ఎప్పుడు ఏది జరిగినా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ మచిలీపట్నానికి సమస్యలు తీరినాయి. తరగటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా వడ్డీ రంగారావు గారు 200 ఎకరాల భూమిలో సమ్మర్ స్టోరేజ్ చెరువు ఏర్పాటు చేయడం వల్ల మంచినీళ్ళ సమస్య అనేది మాకు చాలా వరకు తగ్గింది సార్. కానీ మొత్తం దాని భారం అంతా కూడా కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా దాని మీద పడింది. ఇవాళ రూరల్ బందర్ మండలం కూడా పెరిగింది కాబట్టి మండలానికి కూడా ఇంకొక 2 చెరువులు కానీ మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఇవాళ జలజీవన స్కీమ్ కింద ఖచ్చితంగా మనకి 220 కోట్లు వచ్చినాయి సార్. దానికి చెరువు కోసం, ల్యాండ్ ఎక్విజిషన్ కోసం కొంత సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా రూరల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి మంచినీళ్లు పంపించే అదృష్టం మరి మీ ద్వారా మాకు కలుగుద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే డంప్ చెత్త చాలా దారుణం, ఏ రోడ్డు చూసినా దారుణంగా ఉండేది. ఆ రోజున మన నాయకులు చేసినటువంటి కార్యక్రమాల్లో సిమెంట్ రోడ్డుగా మార్చుకోగలిగాం. డ్రైనేజ్ కి లాస్ట్ మన గవర్నమెంట్ లో 14-19లో 100 కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ చేస్తాం. 30 కోట్ల పనులు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ చాలా పనులు మనం చేస్తే తర్వాత వచ్చి వాళ్ళన్ని కూడా ఆపేయటం వల్ల డ్రైనేజీ సమస్య చాలా పెద్ద సమస్య ఉంది సార్. అలాగే మంచినీళ్ళకి మేము స్వతంత్రం వచ్చిన తర్వాత మచిలీపట్నానికి 6 రిజర్వాయర్లు ఉంటే గత 14-19లో మీరు ఇచ్చినటువంటి డైరెక్షన్ వల్ల దాదాపు 8 రిజర్వాయర్లు నిర్మాణం చేయటం వల్ల ప్రతి ఇంటికి ఇవాళ మచిలీపట్నంలో నీళ్లు ఇవ్వగలుగుతున్నాం అనేది గట్టిగా మేము చెప్పగలుగుతున్నాం సార్. అలాగే రూరల్ కూడా ఈ సమస్య తీరిపోతే మంచినీళ్ళ సమస్య ఉండదు. డంపింగ్ విషయంకి వస్తే ఇవాళ దాదాపు 100,000 టన్నులు దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టాం, తర్వాత ప్లేస్ కూడా మేము ఐడెంటిఫై చేసే తర్వాత వాళ్ళు చేయలేదు. ఇవాళ మచిలీపట్నానికి ఖచ్చితంగా 13 ఎకరాలు ఉంది, 100,000 టన్నులు ఈ డంప్ని క్లియర్ చేయడానికి రోజుకి 300 టన్నుల వరకు అవుతుంది. అంటే సుమారుగా 9 నెలల నుంచి 12 నెలల్లో అది క్లియర్ చేయొచ్చు. వచ్చినట్టు క్లియర్ చేయడానికి ఒక 2 కోట్ల 3 కోట్ల రూపాయలతో ఒక ట్రీట్మెంట్ ఏదైతే రీసైకిల్ చేస్తామో దాన్ని ఏర్పాటు చేస్తే అది కూడా క్లియర్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా నారాయణ గారు నేను వెళ్ళి అవన్నీ కూడా చూస్తాం జరిగింది సార్. అది కూడా మీ ద్వారా తెలియజేయవలసిందిగా కోరుతూ, ఎలాగో మా చిరకాల వాంచ మచిలీపట్నం పోర్టు, ఆ పోర్టుని మీ దయ వల్ల
ఇవాళ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఇవాళ పనులు మళ్లీ 2025లో మీ చేతుల మీదుగా బందర పోర్టుని ప్రారంభించుకుని షిప్ను కూడా ఎక్కడి నుంచి పంపించుకునే అదృష్టాన్ని మీ ద్వారా కలిగజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ మాకున్నటువంటి ఏకైక వనరులు మచిలీపట్నం బీచ్ డెవలప్మెంట్ చేసుకునే దానికి అవకాశం ఉంది సార్. స్వదేశీ దర్శన్ కింద మచిలీపట్నం ఒక సర్క్యూట్ లాగా ఘంటసాల, బుద్ధవిహార్ గాని, హంసల దీవి గాని, ఎకో టూరిజం గాని, బ్యాక్ వాటర్స్ లో రిసార్ట్స్ గాని ఏర్పాటు చేసుకోగలిగితే మన స్వదేశీ, ఇది కేంద్ర ప్రభుత్వం స్కీమ్, దీంట్లో మనం పెద్దగా రాష్ట్ర ప్రభుత్వం అవసరం ఉన్న సార్, మనం కొద్దిగా ల్యాండ్ అలాట్ చేస్తే దీన్ని కూడా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పోర్టు నిర్మాణం వల్ల మత్స్యకార రంగానికి కొద్దిగా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. దానికి లెవలీహుడ్ కోసం కేంద్ర ప్రభుత్వం 30 ఎకరాలు మనం ల్యాండ్ ఇస్తే దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఆ స్కీమ్ మొత్తం 100% కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది సార్. దాన్ని మనం కానీ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ పంపిస్తే దాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే మత్స్యకారులకి జీవనానికి ఇబ్బంది లేకుండా ఉంటుందనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. అలాగే గోల్డ్ కవరింగ్ ఇండస్ట్రీ అనేది మచిలీపట్నానికి అనేక మంది దీని మీద ఆధారపడి ఉన్నాం సార్. దాన్ని ఎంఎస్ఎంఈ సిడిపి కింద కానీ మనం ఏర్పాటు చేసుకోగలిగితే 30 కోట్ల రూపాయలు, ఎందుకంటే స్కిల్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మీ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మరి గోల్డ్ కవరింగ్ పరిశ్రమ కూడా అభివృద్ధికి వస్తుంది. దాన్ని కూడా ఎంఎస్ఎంఈ స్కీమ్ చేస్తే 75-25, రాష్ట్ర ప్రభుత్వం 25 ఇస్తే 70-75, స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10% కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు సపోర్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు సార్. దానికి కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను సార్. అలాగే నేషనల్ కాలేజ్ మీరు ఇప్పుడు చూసారు సార్, దాన్ని కొద్దిగా మనం డెవలప్ చేసుకోవాలంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కింద కానీ దాన్ని మనం డెవలప్ చేసుకోగలిగితే కాలేజీకి దాదాపు 300 ఎకరాలు ఉంది సార్. దాంట్లో టౌన్లోనే ఇప్పుడు ఉన్నటువంటి మీరు దిగినటువంటి ప్రాంగణమే దాదాపు 40 ఎకరాలు ఉంది. దాన్ని కానీ మనం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కింద ఏర్పాటు చేసుకోగలిగితే ఒక ఇన్నోవేషన్ సెంటర్గా మచిలీపట్నానికి నాంది కాబోతుందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఇక్కడ అనేక మంది చాలా రకాలైనటువంటి వస్తువులు తయారు చేస్తారు, బోట్లు, షిప్పులు, ఇక్కడ నుంచి సౌర వాళ్ళు కూడా తయారు చేసినటువంటి టెక్నికల్ స్కిల్ ఉన్నటువంటి బ్రెయిన్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు సార్. దానికి మీరు సపోర్ట్ చేయాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ, ఎలాగో రేపు రాబోయే ఇండస్ట్రీస్లో ఇక్కడ అనేక మంది చదువుకుని ఉద్యోగాలు లేక బయట ప్రాంతాలకు వెళ్తున్నారు, వాళ్ళందరికీ కానీ మనం ఇక్కడ ఒక మంచి స్కిల్ సెంటర్ కానీ ఏర్పాటు చేయగలిగితే వాళ్ళందరూ తిరిగి ఇక్కడే వచ్చి రేపు వచ్చే ఇండస్ట్రీస్లో మా పిల్లలు అక్కడే ఉద్యోగాలు చేసుకుని మా కళ్ళ ముందు ఉంటారనే నమ్మకంతో మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ 4 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి మచిలీపట్నాన్ని మీకు ప్రత్యేక దృష్టిగా తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పెద్దలు పార్లమెంట్ సభ్యులు